ఆయన ప్రతి అడుగు ఒక చరిత్ర, ఆయన ప్రతి చర్య ప్రగతి మిత్ర. ఆంధ్రప్రదేశ్ విద్యారంగం అనే అధ్యాయంలో జగనన్న లిఖించినవే సువర్ణాక్షరాలు. ప్రతి పేద కుటుంబం, ప్రతి పేద కులం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో బాగుండాలనే సంకల్పంతో ఈ విద్యా దీవెన అనే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాం. అక్షరాన్ని నువ్వు దిద్దితే అది నీ పేరు చరిత్రలో లిఖిస్తుంది. అలాంటిది ఈ నాలుగేళ్ల కాలంలో లక్షలాది మందికి విద్యా దీవెనలు అందిస్తున్న జగనన్న పేరు ఆయా విద్యార్థుల గుండెల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడింది అనడానికి ఎన్నెన్నో ఉదాహరణలు, మరెన్నో నిదర్శనాలు. నా ఫ్యూచర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేను అచీవ్ కూడా చేయగలుగుతున్నాను. మా పేరెంట్స్ కి ఇప్పుడు ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బంది లేకున్నట్లా ఇలాంటి యంగ్ సీఎం ఉండడం ద్వారానే ఇలాంటి పథకాలన్నీ వస్తాయి. మా యొక్క యంగ్ స్టూడెంట్స్ వి ఫ్యూచర్స్ మారుతాయి. ఇవి కేవలం మాటలు కావు, జగనన్న విద్యా దీవెన అందుకున్న వారి హృదయ స్పందన. మీరు మీ పిల్లల్ని చదివించాలని అనుకోవాలి కానీ నేను ఎందాకైనా చదివిస్తాను అని తన అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చిన జగనన్న తన మేనళ్ళుళ్ళు మేనకోడళ్లను అనుకున్నట్టుగానే చదివిస్తూ ఉండడం ఇప్పుడు ప్రపంచమంతా అచ్చురు ఉందేలా చూస్తుంది. పేదరికం వల్ల చదువును మానేస్తా ఉన్న పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. ఆ చదువులకు భరోసా ఇస్తూ ఈ జగనన్న విద్యా దీవెన అన్న పథకాన్ని గొప్పగా అమలు చేస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. అరకొరగా ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా కాలేజీలకు భారీగా బకాయిలు పెట్టిన దుస్థితి. ఇక భోజన వసతి ఖర్చులైతే పట్టించుకున్న బాలకుడే లేడు. ఫైనల్ పరీక్షలు రాసినా ముగుస్తున్న విద్యార్థులు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకముందే 2023 మే ఆగస్టులో 2 లక్షలకు పైగా విద్యార్థులకు మేలు చేస్తూ 186 కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదల చేసింది ప్రభుత్వం. ఫైనల్ పరీక్షలు ఇటీవలే ముగిసినా లేదా పరీక్షలకు సన్నద్ధమవుతున్న 59,724 మంది విద్యార్థులకు ప్రస్తుతం నిధులు విడుదల చేస్తోంది. ఈ ఏడాది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ త్రైమాసికానికి గాను 8,09,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా సుమారు 584 కోట్ల రూపాయలను వారం 10 రోజుల్లో ఆయా కాలేజీలకు చెల్లించేలా తల్లుల ఖాతాల్లోకి నేడు బటన్ నొక్కి నేరుగా జమ చేయనున్నారు మన జగనన్న. ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికమైన వెంటనే చెల్లిస్తూ గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కింద జగనన్న ప్రభుత్వం చేసినా చేస్తున్న మొత్తం వ్యయం 18,576 కోట్ల రూపాయలు. ఇది గత ప్రభుత్వ వ్యయం కంటే 6,435 కోట్ల రూపాయలు ఎక్కువ. జగనన్న ప్రభుత్వం ఈ 55 నెలల కాలంలో కేవలం విద్యారంగ సంస్కరణలపై చేసిన చేస్తున్న మొత్తం వ్యయం 73,417 కోట్లు. ఇది వారి మేనమామ వారి కోసం పెడుతోన్న పెట్టుబడి కాదు కాదు, విద్యా వికాసాల సాగుబడి, దేశమే గర్వించేలా చేస్తోన్న వరబడి. That was wonderful video. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము.